ఏంటి ఇంకా 11 రోజులు అంటే వచ్చే నెల, ఈ నెల అయిపోయింది ఈ రోజుతో, వచ్చే నెల 11వ తారీఖు నాడు ఈ రాష్ట్ర శాసనసభకి ఈ దేశ పార్లమెంట్కి రెండు కూడా ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల సందర్భంగా అధికారాలని సంపూర్ణంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్యాన్ గుర్తికి సాయం చేయమని అడిగే దానికి వచ్చాం. తప్పకుండా మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ ఇప్పటి వరకు మీకు నవరత్నాల కార్యక్రమాల గురించి సంపూర్ణంగా తెలియజెప్పినారు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రతి కుటుంబాన్ని కూడా నెలకి 4000కు తగ్గకుండా 40,000 రూపాయల వరకు ఈ 9 పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుంది ప్రతి నెల కూడా ఉచితంగా. అలాగే ఆరోగ్యశ్రీ కింద 1000 రూపాయల హాస్పిటల్ ఖర్చు దాటిన కాడి నుంచి 10 లక్షల వరకు కూడా సంపూర్ణంగా మన ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వమే ఉచితంగా ఆ డబ్బుని మనకి హాస్పిటల్ కడుతుంది మన తరఫున. ఇదే కాకుండా పిల్లకాయలను బడికి పంపిస్తే ఆ తల్లికి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం నేరుగా తల్లికి ఇస్తారు. అది ప్రైవేట్ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు. మీకు 75,000 రూపాయలు మనలాంటి కుటుంబాల్లో ఉండే ఆడవారికి వారి వ్యాపారానికి వృత్తుల కోసంగా వారి జీవనం పెంపొందింపజేసుకోవడానికి ఏదైనా పశుపోషణ కానీ లేకపోతే వృత్తి ఏదైనా వృత్తి కానీ లేకపోతే వ్యాపారాలు చిరు వ్యాపారాలు చేసుకుని వాళ్ళకి చేసుకునే దానికి వాళ్ళకి 75,000 రూపాయలు ఉచితంగా ఇవ్వబడుతుంది. వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలన్న ఆలోచన. అలాగే పెన్షన్ కూడా 45 సంవత్సరాలకి ఆడవారికి వయసు తగ్గిస్తూ ఈ తగ్గించిన వయసులో వారికి ఇంతకుముందు ఉంది 65 సంవత్సరాలు. వృద్ధులకు సంబంధించి పెన్షన్ని 3,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా దీంట్లో భాగంగా ఈ నవరత్నాల్లో భాగంగా ఉంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు మన కుటుంబాలు ఒకరి దగ్గరికి పోయి చేతులు దాటే 19 పథకాల ద్వారా మనకి లభించే మొత్తం కూడా మనకి 40,000 గరిష్టంగా 4,000 రూపాయలు గరిష్ట మొత్తం, అంతకన్నా తక్కువ లేకుండా మనకు అందించే మొత్తం. మనం ఏదో 2,000 రూపాయలకు 5 సంవత్సరాలకు మనం చేతులు దాటే బదులు మనకి నెల నెల కూడా మన కుటుంబాలకు మేలు చేయాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాలు తీసుకొచ్చాం. ఈ సంఘంలో ఈ సమాజంలో మీరు కూడా ఆర్థికంగా గౌరవంగా బతకాలని, అలాగే మీ యొక్క కుటుంబంలో కూడా ఆర్థిక స్థితిగతులు కూడా బాగుండాలన్న ఆలోచన. అట్లాగే దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఏ పని చేయలేక మంచంలో కానీ లేకపోతే పనిచేసే స్థితిలో కానీ లేకుండా ఉండేవారికి 10,000 రూపాయలు ప్రతి నెల కూడా పెన్షన్ కింద ఇవ్వటం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలని తప్పకుండా మన ముందుకు తీసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం బలపరుస్తూ మనం ఈ ఫ్యాన్ గుర్తుకి, సీలింగ్ ఫ్యాన్ గుర్తుకి మనం తప్పకుండా సాయం చేయండి. అలాగే ఈ కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నాను. అలాగే పార్లమెంటు నుంచి మనకి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఈ యొక్క పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా సీలింగ్ ఫ్యాన్ మనకి బీసీలకు సంబంధించి 15,000 కోట్ల రూపాయలతోటి వాళ్ళకి బీసీలకు సప్లై నిధుల్ని వాళ్ళ యొక్క కుటుంబ అవసరాల నిమిత్తం వారు ఆర్థికంగా బలపరుచుకునే నిమిత్తం వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలతో మన ముందుకొస్తున్న వారిని ఆశీర్వదిస్తూ మీరు తప్పకుండా ప్రాణికులకు సాయం చేయమని, అలాగే మీరు చెప్పిన సమస్యల మీద తప్పకుండా స్పందించటం జరుగుతుంది. ఉన్న ప్రధాన సమస్యల మీద ఒకటి మంచినీటికి సంబంధించి కార్యక్రమం కానివ్వండి, రెండో కార్యక్రమం ఈ పట్టాలకు సంబంధించిన కార్యక్రమం, ఈ మంచినీటి కార్యక్రమం, ఈ యొక్క అంతర్గత రోడ్డు ఏదైతే కనిపిస్తుంది బాగలేదు. మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో బలీయంగా ఆయన యొక్క నాయకత్వం కావాలని, అన్ని వర్గాల ప్రజానీకం ఒక మార్పు ఈ రాష్ట్రంలో రావాలని కోరుకుంటున్నారు. మనం కూడా ఆ కార్యక్రమంలో భాగస్వాములవుతూ వారి నాయకత్వాన్ని మరింత బలపరిచే దిశగా మీరందరూ కూడా సహకరించమని కోరుకుంటూ మన గుర్తు ఫ్యాన్ గుర్తు అని మీకు మరోసారి తెలియజేసుకుంటూ ఇచ్చిన అవకాశానికి మీ అభిమానానికి ధన్యవాదాలు.
కారణం ఎవరు చెప్పినా ఆయన చెప్పిన నేను చెప్పిన ఇంకొక ఆయన చెప్పిన ఎవరు చెప్పినా జరిగిపోయింది. అయితే మళ్ళా ఒకవేళ మాది పరిపూర్లు మీరు అందిస్తుంది మళ్ళీ ముందుకు అప్పుడు మళ్ళీ పర్లేదని మళ్ళీ ఊరికి ఉత్తర పక్క బస్ స్టాల్ కేసు బోర్ వేసి అక్కడ నుంచి పైప్ లైన్ వేసి అక్కడనే వేసి బోర్ వేసి తాగితే మాకు ఆ పైప్ లైన్ వచ్చే లోపల పొలాలు ఉండే రైతులు అంగీకరించడం లేదు, అంగీకరించడం లేదు. అది అది వేస్తే మాకు ఉపయోగకరంగా ఉంటుంది, మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా శాశ్వతంగా. ఏయ్ పక్కా బా.